నాకు సెక్యూరిటీ ఇచ్చిన దానికి రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది నేను తీసుకున్న నిర్ణయం. ఆ ఇద్దరు గన్మెన్లని వాపస్ చేస్తున్నా. నాకు గన్మెన్లు అవసరం లేదు. నా శ్రేయోభిలాషులు కార్యకర్తలు రూరల్ నియోజకవర్గ ప్రజలు ఒక్కడనే తిరుగుతా, ఒంటరిగా తిరుగుతా, అందరితో తిరుగుతా, ఏమైనా చేసుకోవచ్చు. నాకు ఏం అభ్యంతరం లేదు. ఏమైనా చేసుకోవచ్చు. మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉన్నా, రోజు రోజుకి నా గొంతుక పెరిగేదే తప్ప తరిగేది ఉండదు. ఇది ప్రజల గొంతుకగా వినిపిస్తూనే ఉంటా. దానిలో ఎలాంటి అనుమానం లేదు. సభ్యత సంస్కారంతో కూడిన మాటలు మాట్లాడుతూనే ఉంటా. ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటుతూనే ఉంటా. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కాబట్టి గన్మెన్లు తొలగించినంత మాత్రాన నా మానసికంగా నేను బలహీనపడే ప్రశ్నే లేదు. మరింత రెట్టించిన ఉత్సాహంతో, మరింత కసితో, మరింత పట్టుదలతో ముందుకు సాగుతానని చెప్పని రూరల్ నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా సేవలాసులే నాకు రక్షణ తెలియజేస్తూ ఆ యొక్క ఇద్దరు గన్మెన్లను కూడా, సుబ్బయ్య గారు రండి, ఆ గన్మెన్ లేరు, రమేష్ గారు, ధనంజయ్ గారు, రమేష్, వీరిద్దరిని కూడా, ఒకరు ధనంజయ్ యాదవ్ గన్మెనే కాదు, వ్యక్తిగతంగా నాకు ఇష్టమైన వ్యక్తి, అదేవిధంగా రమేష్ మరో గన్మెన్ నాకు ఇష్టమైన వ్యక్తి. వాళ్ళిద్దరిని కూడా ప్రభుత్వానికి అప్పచెప్తూ ఉన్నా. మళ్ళీ మళ్ళీ ప్రజల పక్షాన మాట్లాడుతూనే ఉంటా. ఎందాకైనా మాట్లాడుతా, ఈ ప్రజల పక్షాన ఎంత దూరమైనా వెళతా. దాంట్లో రెండో ఆలోచనే లేదు. ఇదేదో సినిమా డైలాగులు అనుకోవద్దు, సినిమా డైలాగులు అనుకోవద్దు. తగ్గేదేలా, తగ్గేదేలా, తగ్గేదేలా 15 మంది మంత్రులు, ఒక్క శాసనసభ్యుడి మీద నేను అడుగుతున్నా ప్రభుత్వాన్ని, 175కి 175 గెలుస్తామని మీరు చెప్తున్నారు కదా. 175కి 175 గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ఒక్క శాసనసభ్యుడు తన గొంతుకు వినిపిస్తూ ఉంటే 15 మంది మంత్రులు, సలహాదారులు, రీజనల్ కోఆర్డినేటర్లు, కొంతమంది ఎమ్మెల్యేలు, ఇక సోషల్ మీడియాలో అయితే ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వారి చేత రకరకాల ఎనాలిసిస్లు ఇంత అవసరమా? ప్రభుత్వ పెద్దలారా, ఆలోచన సాగించండి. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.